అసలు కేసీఆర్ గారు మీ దృష్టిలో రైతుకి నిర్వచనం ఏమిటి భూమి ఉన్నవాడు రైత పంట పండించినవాడు రైత లేక పాస్బుక్లో పేరున్నవాడు రైత లేక పాస్బుక్లో పేరుండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నవాడు మాత్రమే రైత కౌలు రైతు ఆక్యుపేషన్లో ఫార్మింగ్ చేసిన రైతు కాదా భూమి ఉన్న రైతు అరవై సంవత్సరాలు దాటితే రైతు కాదా అరవై సంవత్సరాలు దాటిన రైతు వ్యవసాయం చేస్తే అది వ్యవసాయం కాదా అరవై సంవత్సరాలు దాటిన రైతు పంట పండిస్తే అది పంట కాదా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా అందటం లేదు మన రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ని అడుగుతున్నాం అయ్యా కేసీఆర్ గారు ఇది ఎక్కడ లాజిక్ హౌ కెన్ యూ జస్టిఫై దిస్ అంటే మన రాష్ట్రంలో రైతులంతా యాభై తొమ్మిది సంవత్సరాలు లోపే చనిపోవాలి అని కేసీఆర్ గారు నిర్ధారించారు తొమ్మిది సంవత్సరాలు దాటి రైతులు బ్రతికి ఉండకూడదు అని కేసీఆర్ గారి కోరుకుంటున్నారా లేక యాభై తొమ్మిది సంవత్సరాలు దాటి రైతులు బ్రతికుండరు అని కేసీఆర్ గారి నమ్మకమా ఏమిటి దీని లాజిక్ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటితే బీమా లభించకపోవడం ఏమిటి హౌ కెన్ యూ జస్టిఫై దిస్ ఇది రైతు బీమా అయినప్పుడు బీమా ఇస్తున్నది మీరు రైతుకా లేక ఏజ్కా రైతు బీమా అయినప్పుడు ఆ రైతు ఆ మనిషి వ్యవసాయం చేసినంత కాలము రైతుగా ఉన్నంత కాలము మీరు బీమా ఇవ్వాలి కదా ఏ వయసులో చనిపోయినా యాభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవాలి రైతు అని కేసీఆర్ గారు కోరుకుంటున్నట్ట ఏమిటిది అర్థం అసలు మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ సెవెంటీ ఇయర్స్ యాజ్ ఆన్ టూ థౌజండ్ నైన్టీన్ మన దేశంలో యావరేజ్ మీద ప్రతి మనిషి డెబ్బై ఏళ్ళు బతుకుతాడు అని ఒక పక్క చెప్తుంటే రైతులు మాత్రం యాభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవాలి అని కేసీఆర్ గారు శాసిస్తున్నారా ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాలు రైతు చనిపోకపోతే ఆ కుటుంబానికి ఆ బీమా రాదు అయ్యా కేసీఆర్ గారు మీ వయసు ఎంత నాకు తెలిసి అరవై ఏడేళ్ళేమో మరి అరవై ఉన్న మీరేమో బ్రతికుండాలి ముఖ్యమంత్రి పదవి అనుభవించాలి కేసీఆర్ తలనరుక్కుంటాడు తప్ప మాట తప్పడు అని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆ మాట తప్పి ఈయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలి ఈయన బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి ఈయన ప్రాణాన్ని మాత్రం ఈయన గట్టిగా కాపాడుకోవాలి అరవై ఏడేళ్ల మనిషి అయినా కానీ రైతు మాత్రం యాభై తొమ్మిది సంవత్సరాల లోపే చనిపోవాలి అప్పుడే ఆ రైతు కుటుంబానికి ఆ బీమా డబ్బులు అందుతాయి ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం రైతేమో యాభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవాలి కానీ కేసీఆర్ గారు మాత్రం కలకాలం బ్రతికుండాలి ఇక్కడే కాదు దేశాన్ని కూడా ఉద్ధరించాలనుకోవాలి అయ్యా కేసీఆర్ గారు ఒక్క ఎకరాలోనే మీరు కోటి రూపాయలు అద్భుతంగా సంపాదించారు కదా మీరు పెద్ద రైతు అనిపించుకుంటారు కదా మరి మీరు అరవై ఏడేళ్ళున్న మీరు పెద్ద రైతు ఎలా అవుతారు రైతేమో యాభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవాలి ఆ లెక్కలు మీరు పెద్ద రైతు ఎలా అవుతారండి ప్రభుత్వ ఉన్నారు వాళ్ళకి రిటైర్మెంట్ ఏజు సిక్స్టీ వన్ ఇయర్స్ ఆ తర్వాత కూడా వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళకు పెన్షన్ వస్తుంది కానీ రైతులు మాత్రం అరవై ఏళ్ళు దాటి వ్యవసాయం చేయకూడదు యాభై తొమ్మిది ఏళ్ళు దాటి బ్రతికి ఉండకూడదు యాభై తొమ్మిదేళ్ళ లోపు చనిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి రైతు బీమా అందుతుంది కేసీఆర్ గారికి నచ్చిన వాళ్ళకు మాత్రం నచ్చిన అధికారులకు ఆయనకు అణగి మణిగి ఉన్న వాళ్లకు మాత్రం ఎక్స్టెన్షన్ ఇచ్చి మరి అరవై ఐదేళ్ల వరకు వాళ్ళు ఉద్యోగాలలో కొనసాగొచ్చు కానీ రైతులు మాత్రం అరవై సంవత్సరాలకు మించి బ్రతికుండకూడదు వాళ్ళు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల చనిపోకపోతే వాళ్ళ కుటుంబాలకి కనీసం ఆ బీమా కూడా రాదు ఇది కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం ఇది రాక్షసత్వం కాదా ఇది క్రూరత్వం కాదా యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన రైతు చనిపోతే మన రాష్ట్రంలో ఐదు లక్షల రైతు బీమా ఆ కుటుంబానికి ఇవ్వటం లేదు ఇది వాస్తవం ఏమన్నారండి కేసీఆర్ గారు సెంటు భూమి ఉన్న రైతు చనిపోయినా పదహైదు రోజుల్లో వాళ్లకు రైతు బీమా అందజేస్తాము అన్నారు కేసీఆర్ గారు అంటే సెంటు భూమి ఉన్న రైతులందరూ యాభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవాలి అని కేసీఆర్ గారి ఉద్దేశమా అప్పుడే కదా రైతు బీమా అందేది ఆ కుటుంబాలకి అసలు ఎంతమంది రైతులు ఉన్నారండి మన రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే అరవై ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకి అరవై ఆరు లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నారని ప్రభుత్వమే చెప్తుంది వీటిలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులు అలాంటప్పుడు బీమా ఎంతమందికి కడుతున్నాడండి కేసీఆర్ గారు నలభై ఒకటిన్నర లక్ష మందికి మాత్రమే బీమా కడుతున్నాడు కేసీఆర్ గారు అంటే మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది రైతులు ఉండి రైతు బంధు ఇస్తుంటే కేసీఆర్ గారు సెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను బీమా ఇస్తాను అని మాట చెప్పిన తర్వాత కూడా అరవై ఆరు లక్షల మందికి రైతు బంధు ఇస్తూ బీమా ప్రీమియం కట్టేది మాత్రం అరవై ఒక్క నలభై ఒకటిన్నర లక్ష మంది రైతులకు మాత్రమే అంటే ఇరవై లక్షల మంది రైతులకి ఈ బీమాను ఎగ్గొడుతున్నాడు కేసీఆర్ గారు ఎందుకని అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం అది కూడా ఈ సంవత్సరం మాత్రమే నలభై ఒక్క లక్ష మందికి కడుతున్నారు పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఒకటి లక్ష మందికి పంతొమ్మిది ఇరవైలో ముప్పై రెండు ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై రెండు లక్షల మందికి మాత్రమే కట్టారు అంటే అరవై ఆరు లక్షల రైతుల్లో కేవలం సొగం మందికి మాత్రమే కేసీఆర్ గారు బీమా కట్టుకుంటూ వచ్చారు ఈ సంవత్సరం మాత్రమే దాన్ని నలభై ఒకటిన్నర లక్ష చేశారు కేసీఆర్ గారు అంటే తప్పించుకునే ప్రయత్నం కాదా అంటే ఆఖరికి కనీసం రైతు చనిపోతే కూడా సగం మందికి డబ్బులు ఇవ్వద్దు అన్నది కేసీఆర్ గారు ఉద్దేశం ఏం చేసుకుంటారండి వాళ్ళ డబ్బు వాళ్ళు చనిపోతే వచ్చే డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం ఏం బాగుపడతారు ఏం చేసుకుంటారు అసలు యాభై తొమ్మిది సంవత్సరాల లోపే చనిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా వస్తుంది అని కేసీఆర్ గారు చెప్తుంటే అలాంటప్పుడు అప్పుల్లో ఉన్న రైతులైనా లేకపోతే పంట నష్టపోతే ఆ బాధలో ఉన్న రైతైనా ఏదో ఒక క్షణంలో డిప్రెషన్కు లోనై ఇక నేను ప్రతికుండి వేస్టు ప్రతికుండి లాభం లేదు యాభై తొమ్మిది ఏళ్ళ లోపు చనిపోతే కనీసం నా కుటుంబానికైనా ఐదు లక్షలు వస్తుంది కదా అని ఏదో ఒక టైంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాదా ప్రయత్నం చేయడా అంటే కేసీఆర్ గారు ఆత్మహత్యలు చేసుకోండి అని ప్రేరేపించడం కాదా ఇది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు భరోసా ఇవ్వాల్సిన వాడు అండగా నిలబడవలసిన వాడు ఆసరా ఇవ్వాల్సిన వాడు భరోసా కల్పించకపోగా ఆత్మహత్యలు చేసుకోండి అని ప్రేరేపించడం ఇదేమన్నా భావ్యమా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడికి కనీసం కనికరం ఉండొద్దా అండి ఇక కౌలు రైతులు అసలు తెలంగాణలో కౌలు రైతులు ఒక్కరంటే ఒక్కరు పలకరించేవాడే లేడు ప్రభుత్వం తరపు నుంచి అసలు కౌలు రైతులని అసలు రైతులుగానే చూడరు ఎందుకని కేసీఆర్ గారు అని అడుగుతున్నాం కౌలు రైతుల్ని మీరు రైతులుగా ఎందుకు చూడరు కౌలు రైతు ఆక్యుపేషన్ వ్యవసాయం అయినప్పుడు కౌలు రైతు రైతు కాకుండా ఎలా పోతాడు ఎనభై వేల పుస్తకాలు చదివి పడేసిన అపరం మీద కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అసలు కౌలు రైతు అంటే ఎవరు భూమి లేని అతి పేదవాడు వ్యవసాయం చేస్తున్న అతి పేదవాడు మరి భూమి లేని ఆ అతి పేదవాడు వ్యవసాయం చేస్తున్నవాడు చనిపోతే కనీసం పైసా అయినా సహాయం చేస్తున్నారా అండి కేసీఆర్ గారు ఎందుకు భూమి లేని అతి పేద వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు చనిపోతే మీకు ఏమొస్తుంది ఎందుకు ఆ పేదవాడంటే అంత కక్ష ఎందుకు రైతుల మధ్య ఈ వివక్ష వాయ్ ఎల్ఐసి గ్రూప్ పాలసీలలో చాలా పాలసీలు ఎయిటీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది మరి మన రాష్ట్రంలో మాత్రం మన రైతులకు మాత్రం ఎందుకని ఈ యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇది ఎక్కడ లాజిక్ ఇది ఎక్కడ న్యాయం హౌ కెన్ కేసీఆర్ జస్టిఫై దిస్ ఇది మా సూటి ప్రశ్న ఈ మధ్య కేసీఆర్ గారు కేంద్రానికి చాలా లెటర్లు రాస్తున్నారు సో ఆయనకు ఈ లెటర్లు రాసే కాన్సెప్ట్ బాగా అర్థమైందని మాకు అర్థమైంది కేసీఆర్ గారు ఈయన రాసిన లెటర్లకు వాళ్ళు స్పందిస్తారు అని కోరుకుంటున్నారు కాబోలు కనుక మేము కూడా కేసీఆర్ గారికి ఒక లెటర్ రాస్తున్నాం ఎంత మటుకు స్పందిస్తారో చూద్దాం ఈ లెటర్లో ఉన్న అంశం రైతు బీమా రైతుకి వయసు పరిమితం లేకుండా ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అన్న ఏజ్ లిమిట్ లేకుండా రైతు ఎంతకాలం బ్రతికుంటే అంతకాలం ఆ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారికి లెటర్ రాస్తున్నాం కేసీఆర్ గారి ప్రభుత్వానికి నిన్న నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన గడువు లోపల కేసీఆర్ గారి ప్రభుత్వం స్పందించకపోతే కేసీఆర్ గారు స్పందించకపోతే మేము లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేయడానికి వెనుకాడమని కేసీఆర్ గారిని హెచ్చరించడానికే ఈ ప్రెస్ మీట్ థ్యాంక్ యూ